బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ రేపు కాంగ్రెస్ లోకి పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు సమాచారం రేపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది వీరంతా ఎల్లుండి తుక్కుగూడ జనజాతర సభలో రాహుల్ గాంధీని కలుస్తారని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది అటు మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కు దిమ్మ తిరిగే షాక్ రేపు కాంగ్రెస్లోకి లోకి పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు సమాచారం రేపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది వీరంతా ఎల్లుండి తుక్కుగూడ జనజాతర సభలో రాహుల్ గాంధీని కలుస్తారని పొలిటికల్ సర్కుల్లో జోరుగా ప్రచారం సాగుతోంది అటు మరో బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు బాబురావు చెప్పండి రేపు పది మంది బిఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి యా శ్రేయా పార్లమెంట్ ఎన్నికల ముందు కు చాలా పెద్ద షాక్ తగలబోతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా సమాచారం ఉంది వీళ్ళతో పాటు మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ మొత్తం సంఖ్య చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కి ఇది చాలా పెద్ద దెబ్బ తగలబోతా ఉంది ఎన్నికల ముంగిట బీఆర్ఎస్కు సంబంధించి ఏదైతే వీళ్ళు ఇప్పటివరకు సమావేశాలు పెట్టుకుని అంచనాలు వేసుకుంటున్నారో అంచనాల్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా ఈ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వారిలో ఉండటం విశేషం సో ప్రస్తుతానికి మనం తెలుస్తుందాన్ని బట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వీళ్ళంతా ఆరో తారీఖున ఎన్నికల సమర సమరసంకారం పూర్చడానికి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు తుక్కుకూడోలో జనజాతర పేరుతో ఒక సభ నిర్వహించబోతున్నారు ఆ సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల దృష్ట్యా రేపు ముందుగా సీఎం రేవంత్తో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు దీపా మనిషితో దీపాదాస్ మునిషితో కలిసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు ఆ తర్వాత అఫీషియల్గా కాంగ్రెస్ నాయకులాగా కాంగ్రెస్ కార్యకర్తలాగా ఆరో తారీఖున జరిగేటువంటి జనజాతర సభలో పాల్గొనబోతున్నారు అయితే ప్రస్తుతానికి మనకు వినిపిస్తుంది అనే బట్టి ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు వారిలో ప్రధానంగా చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి పేరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈయన చాలా కాలంగా మొదట టీడీపీలో ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లో వెళ్లేందుకు కొన్నాళ్ళ గతమైన పేరు ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పుడే సుధీర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది ఈయన కాంగ్రెస్లో చేరతారని ఆ మొదట్లో ఆయన ఖండించినప్పటికీ కూడా రేపు ఈయన చేరబోతున్న వల్ల ఈయన కూడా సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు అలాగే ఎల్బి చేవెల్ల నుంచి చేవెల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాలే యాదయ్య అలాగే ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఈయన మొదటి నుంచి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ బీఆర్ఎస్ నుంచి భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడు ఈయన మొదటి నుంచి ఖమ్మం మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అంచడుగానే ఉన్నారు కాకపోతే బీఆర్ఎస్ నుంచి ఆయన గెలిచారు అప్పుడే అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్లో చేరతారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది మొదటిగా ఈయన కూడా ఈ ప్రస్తుతం రేపు కాంగ్రెస్లో చేరబోతున్న వాళ్ళ లిస్టులో ఉన్నారు అలాగే ముషీరాబాద్ నుంచి మొట్టా గోపాల్ రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ జహీరాబాద్ నుంచి రావు ఉప్పాల నుండి బంగ బండార్ లక్ష్మణ్ లక్ష్మారెడ్డి వీళ్ళంతా రేపు కాంగ్రెస్ తీర్థం తీసుకోబోతున్న వాళ్ళలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వీరితో పాటు మరొక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది దీనికి సంబంధించి ఆ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కాస్త ఆచితూచి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో గెలబోయే పార్టీని బట్టి వీళ్ళకి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తే కనుక వీళ్ళు ఎక్కడ ఒక కొత్త నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందని మనకు తెలుస్తోంది అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి మల్లారెడ్డి గంగుల కమలాకరు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది గంగుల కమలాకరిపై ఇప్పటికే కొన్ని ఈడీకి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి అలాగే ఫెమ్మాకి సంబంధించిన కేసులు ఉన్నాయి దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ బీజేపీలో చేరడానికి ఒక రంగం సిద్ధం చేసుకున్నాడు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా బీజేపీలో చేరబోతున్నట్టుగా మనకి స్పష్టంగా సమాచారం ఉంది ముఖ్యంగా గంగుల కమలాకర్ను చూసుకున్నట్లయితే కరీంనగర్ నుంచి ఆయన బీజేపీలోకి రావడానికి మొదట బండి సంజయ్ నిరాకరించారు అనే వార్తలు ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం బండి సంజయ్ గంగుల కమలాకర్ పార్టీలో రావడానికి సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది పైగా ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడం గతంలో గెలుపు కోసం ఒకరికొకరు సహాయం చేసుకోవడం జరిగినట్టు సందర్భాలు మనం చూసాం ఈ సందర్భంలో ఇప్పుడు గంగుల కమలాకు రావడానికి బండి సంజయ్ ఓకే చెప్పడంతో ఆయనకి వెళ్ళడానికి మార్గం క్లియర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడ మంత్రిగా పనిచేశారు హైదరాబాద్లో చాలా కీలకంగా ఉన్నారు కేసీఆర్కి నమ్మిన పంటగా చాలా ఇదిగా కనిపించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం ఉంది అలాగే ఇక మల్లారెడ్డి గెలిచిన దగ్గర నుంచి మల్లారెడ్డి కాంగ్రెస్లకు వెళ్ళ వెళ్ళిపోతాడని ఖచ్చితంగా చాలా ప్రచారం జరిగింది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆయనతో పాటు ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కూడా ఇద్దరు కలిసి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని మొదటి నుంచి ప్రచారం జరిగింది కాకపోతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళని జాయిన్ చేసుకోవడానికి వ్యతిరేకిస్తూ ఉంది ముఖ్యంగా అక్కడున్నటువంటి మైనపల్లి హనుమంతరావు మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తాను ఆ కారణంగా చా వీళ్ళంత ప్రయత్నించే కూడా మల్లారెడ్డి గతంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కలిసి వచ్చాడు అప్పటికీ కూడా ఇక్కడ నేతలు ఒప్పుకోకపోవడంతో మల్లారెడ్డికి కాంగ్రెస్ నుంచి గేట్లు క్లోజ్ అయిపోయాయి దీంతో అనివార్యంగా అతను కూడా అల్లుడితో కలిసి బీజేపీలో చేరబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది